టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే అయితే చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది స్కిల్ కేసులో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు నుంచి ఇచ్చిన బెయిల్ ను సైతం రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది సిఐడి ఈ పిటిషన్ నేడు జస్టిస్ వేలాయం త్రివేది జస్టిస్ పంకజ్ మిల్టన్ ధర్మాసనం విచారించబోతున్నారు ముఖ్యంగా చంద్రబాబు బెయిల్ మంజూరులో తమ వాదనలు ఆధారాలను హైకోర్టు సైతం అధికరణతోకి తీసుకురావడంతో పిటిషన్లో సిఐడి తెలియచేసింది అయితే జనవరి పంతొమ్మిదిన విచారణ సందర్భంగా కౌంటర్లు దాఖలు చేసినప్పటికీ అందుకు సమయం కావాలని సుప్రీంకోర్టును చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరగా ఇరుపక్షాలు తమ వాదన లిఖిత పూర్వకంగానే సమర్పించారని సుప్రీంకోర్టు విచారణను ఫిబ్రవరి పన్నెండవ తేదీ అంటే ఈ రోజుకి వాయిదా వేసింది దీంతో ఈ రోజున విచారణ ఎలా ఉండబోతుంది అనే విషయంపైనా అటు టీడీపీ కార్యకర్తల్లో రాజకీయ నాయకుల్లో చాలా ఉత్కంఠత నెలకొంది ముఖ్యంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసిన విషయం కాకుండా యాభై రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉంచారు మొదట మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ సైతం మంజూరు చేశారు దీంతో ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం పైన సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సిఐడి ఒకవేళ బెయిల్ రద్దయితే మళ్లీ చంద్రబాబు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అన్నట్లుగా కార్యకర్తలను రాజకీయ నాయకుల్లో నారా కుటుంబంలో కూడా ఈ విషయం పెద్దగా సందేహంగా మారుతుంది మరి ఏం జరుగుతుందనే విషయం తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే